అయితే మృతదేహాలన్నీ కేజీహెచ్ కి తరలించారని అధికారులు చెప్తున్నారు. అక్కడ కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కోటేశ్వరరావు, మృతదేహాలన్నిటికీ ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహించి మృతుల కుటుంబాలకి అప్పగిస్తారా? ఆ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయా, చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్, కేజీహెచ్ హాస్పిటల్కి తరలించిన మృతదేహాలకు సంబంధించి? ఒక సన్యాసి నాయుడు అనే బాడీ మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ కుటుంబం కంపెనీ దగ్గర రోధిస్తున్న విలపిస్తున్న దృశ్యం మనం చూసాము. డీటెయిల్స్ ఉన్నాయా? అలాగే అక్కడ కేజీహెచ్లో ఎవరైనా గాయపడిన వాళ్ళకి ఎంతమందికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది? ప్రస్తుతానికైతే కేజీహెచ్లో మృతదేహాలకు మరి కాసేపట్లో పోస్ట్ మార్టం జరగనుంది. మొత్తం 18 మంది మృతి చెందగా వారిలో 15 మృతదేహాలను ప్రస్తుతానికి విశాఖ కేజీహెచ్ మార్చికి తరలించారు. వారందరికీ కూడా మరికొద్దిసేపట్లో శవపంచనామా పూర్తి చేసి పోస్ట్ మార్టం జరిపేందుకు అధికారులు కూడా ముమ్మరం ఏర్పాటు చేశారు. మరో 3 మృతదేహాలు ఇంకా కేజీహెచ్కి రావాల్సి ఉంది. అయితే ఒక్కొక్క మృతదేహానికి ఒక్కొక్క ఎస్ఐ క్యాడర్, సిఐ క్యాడర్ ఆఫీసర్ని నియమించి అదేవిధంగా వారికి వేగవంతంగా పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పచెప్పడానికి సన్నద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయారో మృతుల తాలూకు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కేజీహెచ్కి చేరుకొని శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఇది అనుకున్న దురదృష్టకరమైన ఘటన. అందరూ కూడా కూలీ, అదేవిధంగా కూలీలు ఏ రోజుకి ఆ రోజు రెక్కడ దగ్గర డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో కొంతమంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాలు కూడా ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ప్రస్తుతం మనం చూస్తాం అందరూ కూడాను ఈ మృతుల యొక్క కుటుంబ సభ్యులు మన దగ్గరకు వచ్చున్నారు. మన దగ్గర ఒక మృతులకు సంబంధించి ఉన్నారు. బాబు, మీకు ఎప్పుడు తెలిసింది మీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తుంటారు? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అన్నయ్య గారు అబ్బాయి ఇక్కడ 3 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు ఫార్మా కంపెనీలో. అయితే మాకు రాత్రి 9 గంటలకి తెలియడం జరిగింది. అది కూడా సోషల్ మీడియాలో తెలియడం జరిగింది. దీనికి చాలా చింతిస్తున్నాం. సోషల్ మీడియాలో తెలియడం అనేది కంపెనీ ద్వారా మాకు ఏ విషయం కూడా తెలియలేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకైతే మాత్రం కంపెనీ యాజమాన్యాన్ని ఖచ్చితంగా మాకు ఎట్టి పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా ఏదైతే బాధితులు ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా తక్షణంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకొని మాకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ విషయం మాత్రం 30 సంవత్సరాల అబ్బాయి, అలాగే కంపెనీలో పనిచేసే వారందరూ కూడా 30 సంవత్సరాల లోపే ఉన్నవాళ్ళు అందరూ. మరి వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఈ 30 సంవత్సరాలు అనేది ఎంతైతే దీనిగా పెంచారో, వాళ్ళు ఇప్పుడు ఎదిగే స్టేజ్ వాళ్ళకి తల్లిదండ్రులకి ఇవ్వడానికి ఏదైతే జీతాన్ని ఇవ్వడం అనుకుంటున్నారో అది ఇప్పుడు తల్లిదండ్రులకి లేకపోవడం అనేది చాలా దురదృష్టం. దానికి ఖచ్చితంగా మేనేజ్మెంట్ మాత్రం ఇది చాలా దురదృష్టం. మేనేజ్మెంట్ ఖచ్చితంగా మేనేజ్మెంట్ అయితే శిక్షించాలి. మేనేజ్మెంట్ను మాత్రం ఖచ్చితంగా ఈ ఇంతవరకు రాత్రి జరిగింది, నిన్న 1 గంటన్నర జరిగింది, ఇప్పటివరకు మేనేజ్మెంట్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. ప్రభుత్వ అధికారులు అయితే వచ్చి చెప్పడం జరుగుతుంది, కానీ మేనేజ్మెంట్ అయితే మాత్రం రావటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ వచ్చి ఈ బాధ్యతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, మీరు అసలు జరిగిన ఘటనపై మీరు ఎలా చూస్తున్నారు? తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నాం. నేను 45 ఏళ్ల నుంచి ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో రాష్ట్రంలో జరిగిన ప్రమాదాలన్నీ స్వయంగా చూసాం. ఒక్క హెచ్పిసిఎల్ గ్యాస్ లీక్ తప్ప దాంట్లో కూడా మనుషులు ఇట్లా చనిపోవాలి. శరీరాలు ముక్కలై గోడ దాకా ఇళ్ళు ఉన్నాయండి, ముక్కలు ముక్కలై ఉన్నాయి శరీరం. ఎందుకయిందో కూడా ఇంతవరకు కూడా యాజమాన్యం ఇంతవరకు ప్రకటించాల, ఏం జరిగిందనేది చెప్పాల. ప్రమాదం, మనుషులు చనిపోయారు. దీనికి చాలా బాధాకరమైనటువంటి ఘటన. దీనికి బాధ్యులు ఎవరు? ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ఎక్కడ ముద్దు నిద్రపోతుందని అడుగుతున్నాం. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ అనేది ఉండాలా? ప్రతి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి భద్రతని వాళ్ళు పరిశీలించాలా? తనిఖీలు చేయాలా? తనిఖీలు చేయొద్దు, మాకు అనుమతులు ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ కారణం వల్ల అయినా కానీ ఈరోజు యజమాని దీనికి బాధ్యుడు. యాజమాని యొక్క నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణం. అయిన తర్వాత బాధితులు కనీసం తెలియజేయాలనేటువంటి మానవత్వం కానీ ఇంకిత జ్ఞానం కూడా లేదు. కనీసం బాధితులు చని ఎవరో పేర్లు అడ్రస్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళ కుటుంబానికి చెప్పాలని కూడా లేదండి. వాళ్ళంతటా వాళ్ళు సోషల్ మీడియాలో చూసుకొని, ఆయన సర్పంచ్ గారు, గరివిడి సర్పంచ్, అట్లాంటి వాళ్ళు ఏదో సోషల్ మీడియా చూసుకొని వాళ్ళ బాధ్యతలను తీసుకొని ఇక్కడికి రావాల్సిన పరిస్థితి అంటే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ప్రమాదమే కాదు తర్వాత కూడా ఉంది. దీనికి తీవ్రమైనటువంటి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. చట్టం ప్రకారం కూడా ప్రాసిక్యూట్ చేయాలని ఉంది. యాజమాన్యం అరెస్ట్ చేయాలి. అందుకని ఈరోజు కంపెనీలు పెట్టి 4 రోజుల క్రితం చేరినటువంటి ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్లు, బీటెక్లు చదువుకున్నటువంటి వాళ్ళు చనిపోయారు. అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం ఇది. నిర్లక్ష్యమే తప్ప ఇంకొకటి రెండోది కాదు. నిర్లక్ష్యం, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల భద్రతా ప్రమాణాలు పాటించడం వల్ల ఈ ప్రమాదం అనేటువంటి జరిగిందని నేను 100% చెప్పగలను.
అందువల్ల దీనిపై చర్యలు ఏమి తీసుకుంటారు ప్రభుత్వం? హై లెవెల్ కమిటీ వేశారు సంతోషం. కానీ అంతకుముందు కూడా ఎల్జీ పాలిమర్స్ మీద హై పవర్ కమిటీ వేశారు. మేమందరం అక్కడ సాక్షులకు చెప్పాం, ఎవిడెన్స్ రాశారు, రికార్డు చేశారు, చాలా గట్టి చర్యలు తీసుకోవాలని అందులో రికమెండ్ చేశారు. ఏం తీసుకున్నారు ఈ ప్రభుత్వం మూడు నెలలు? ఈ మూడు నెలల్లో అల్ట్రాటెక్ సిమెంట్లో ప్రమాదం జరిగి ఐదుగురు చనిపోయారు, కెమికల్ ఫ్యాక్టరీలో జరిగి చనిపోతున్నారు. నిరంతరం చనిపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, యజమానుల పక్షం ఉంటాం, యజమానులకి ఏమి కష్టాలు కలగనివ్వం. ఎలాంటి సేవలు శతగాత్రులకి మెడికవర్లు ఉన్నారు, అచ్యుతాపురంలో హాస్పిటల్ పెట్టాలని మేము ఐదేళ్ల నుంచి పోట్లాడుతూ ఉన్నాం. అక్కడ బన్స్ యూనిట్ పెట్టాలి. అనకాపల్లి హాస్పిటల్ చేర్చారని ఏముందండి అక్కడ ట్రీట్మెంట్? ఏ హాస్పిటల్ ఉంది? ఒక్క హాస్పిటల్ కూడా లేదని నేను ఛాలెంజ్ చేయగలను. దీనికి ఇట్లాంటి దీంట్లో తక్షణం జరగాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ అనేది ఈరోజు విశాఖపట్నంలో కూడా లేదు. కేజీహెచ్ ఇప్పుడు వెళ్దాం పదండి, బన్స్ యూనిట్ ఎలా ఉందని నేను చూపిస్తాను. బన్స్ యూనిట్ పనిచేయడం లేదు. ఇన్ని కెమికల్ రసాయన కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి, 220 కంపెనీలు పైగా పరవాడలో నడుస్తూ ఉంటే ఆ కంపెనీల్లో ప్రమాదం జరిగితే ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. వాటి మీద చర్య తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయలు వెంటనే చెక్కు ఇవ్వాలి, కోటి రూపాయలు చెక్ ఇవ్వాలి. అలాగే బాధితుల యొక్క కుటుంబాలను వెంటనే వాళ్ళని పరామర్శించాలి. బాధితులకి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు, మొత్తం ఏదైతే మృతి చెందారో మృతదేహాలకు సంబంధించి అందరూ కూడా మరికి వచ్చేపట్లో కుటుంబ సభ్యులకి అందజేయనున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే బాధితులను అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. స్టూడియో రైట్ కోటేశ్వర, థ్యాంక్ యూ.